గత 3 రోజుల నుంచి రేవ్ పార్టీ అనే ఒక బ్రేకింగ్ న్యూస్ నడుస్తుంది. ఈ బ్రేకింగ్ న్యూస్ లో నటి హేమ గారు అయితే డ్రగ్స్ కేసులో పాజిటివ్ వచ్చింది. బెంగళూరు పోలీసులు కూడా ఆమెకి నోటీసులు ఇచ్చారు, బట్ ఆమె ఇంకా నోటీసులకి అయితే గరి హాజరయ్యారు. మళ్ళీ కొత్తగా ఒక వీడియో పెట్టారంట, నేను చేసా వెళ్ళా అయితే ఏంటి అన్నట్టుగా ఒక నిర్లక్ష్య భావంతో ఆమె ఒక వీడియో పెట్టారు. సో దాన్ని మీరు ఎలా చూస్తారు? యాక్చువల్గా నేను చాలాసార్లు ఈ సోషల్ మీడియా రోల్ గురించి చెప్పాను, సోషల్ మీడియా అండ్ సెలబ్రిటీస్. సో చాలాసార్లు సోషల్ మీడియా సెలబ్రిటీల జీవితంతో ఆడుకుంటుంది, చాలాసార్లు సెలబ్రిటీస్ సోషల్ మీడియాతో ఆడుకుంటారు. సో సోషల్ మీడియాని ఎలా డీల్ చేయాలనే విషయం కానీ సెలబ్రిటీస్ నేర్చుకుంటే సోషల్ మీడియాను బ్రహ్మాండంగా యూజ్ చేసుకోగలుగుతారు, సోషల్ మీడియాతో ఆడుకోగలుగుతారు కూడా. సో అదే రోల్ ఏం ప్లే చేస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం బరిలక్కను తీసుకో, బరిలక్క సోషల్ మీడియాని ఎలా డీల్ చేయాలో ఆమెకి ఇప్పటికి కూడా తెలియదు. అందుకని మాట్లాడితే ఆమె ఏడ్ చేస్తుంది, నేను చచ్చిపోతా అంటుంది, నన్ను ఇది చేస్తాను అంటుంది. అదే హేమని తీసుకోండి, హేమకు నిజానికి బరిలక్కని అంత ట్రోల్ చేయలేదు ఎవరు కూడా, ఎవరో కామెంట్లు అవి చేసి ఉండొచ్చు. ఇంత ట్రోల్ ఎప్పుడు బరిలక్కని చేయలేదు, ఇంత నెగిటివ్గా కూడా లేదు. కానీ హేమకి గత 4 రోజుల నుంచి విపరీతంగా నెగిటివ్ వస్తుంది, కానీ ఆమె ఎక్కడ చిక్కు చెదరట్లేదు. సో కొత్తగా ఇప్పుడు వీడియో చేసి అవును తప్పు చేస్తే ఏంటి, తప్పు చేస్తే సారీ చెప్తూ పోతుంది, సో ఒక్కొక్కసారి మనం అబద్ధం చెప్పకపోతే దేనికైనా నిలబడచ్చు అని ఇలాగ మాట్లాడుతుంది. అంటే ఆమె ఏంటంటే అర్థమైపోయింది ఆమె సోషల్ మీడియాని ఎలా డీల్ చేయాలి అర్థమైపోయింది. వీళ్ళకి ఫుటేజ్ కావాలి, ఓకే ఇద్దాము, ఏం చేసుకుంటారు, ఎందుకంటే 4 రోజులు జరుగుతుంది, మళ్ళీ ఇంకేదో కొత్తది వస్తుంది, మనల్ని పక్కన పోతాం. ఇదంతా పబ్లిసిటీ ఈజ్ గుడ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే అని ఒక సామెత ఉంది. అంటే ఫైనల్గా పబ్లిసిటీ అనేది మంచి చేస్తుందని, అయితే మంచి చేస్తుందంటే వాళ్ళు వాడుకుంటే మంచి చేస్తుంది. సో అది తెలిసిన వాళ్ళు వాడుకుంటారు పబ్లిసిటీని. ఇప్పుడు ఆర్జీవీ అంతే కదా, ఆర్జీవీ ఆయనకి ఏదైనా కావాలంటే ఆయనే క్రియేట్ చేసుకోగలడు, ఏదో ఒక నెగిటివ్ వదులుతాడు, తన మీద ఎంత నెగిటివ్గా ఉంటే ఆయనకు అంత ఆనందం అనమాట. ఆ మధ్య కూడా ఎవరు అంటున్నారు ఏంటి ఈ మధ్య తిట్టట్లేదని ఫీల్ అవుతున్నాడు ఆయన, తిరితే ఆనందిస్తాడు అనమాట. సో అలాగా ఈమె కూడా అదే బాటలో ఉంది, ఎందుకంటే ఈమెకి కూడా మహామహా ముదురులంతా ఫ్రెండ్స్ ఉన్నారు, డైరెక్టర్లు కావచ్చు, బిజినెస్ మ్యాన్ కావచ్చు, అందరూ ఉన్నారు. కాబట్టి షీ నోస్ హౌ టు డీల్ ద సోషల్ మీడియా. అయితే బేసిక్గా ఈ ప్రజెంట్ సిచ్యువేషన్ రేవ్ పార్టీకి సంబంధించి ఏంటంటే మొత్తం 8 మందికి ఈరోజు రమ్మని నోటీసులు ఇచ్చారు. అందులో ప్రధానంగా 6 మంది ఏమో ఆల్రెడీ అరెస్ట్ చేశారు, 6 మందిని. 6 మంది కాకుండా మిగతా 8 మందికి ఈరోజు నోటీసులు ఇచ్చారు. 6 మంది ఆల్రెడీ కోర్టుకు పెట్టారు, వాళ్ళని జైలుకి తీసుకెళ్లారు. ఈ 6 మందిలో ఎవరంటే, ఒకటి ఈ రేవ్ పార్టీ కండక్ట్ చేసిన బర్త్డే బాయ్, అతను లంకపల్లి వాసు. తర్వాత మొత్తం దీనంతా కోఆర్డినేట్ చేసి మేనేజ్ చేసిన అరుణ్, సో వీళ్ళిద్దరు. ఇది కాకుండా ఎంఆర్ గెస్ట్ హౌస్ ఫామ్ హౌస్ గోపాల్ రెడ్డి, వీళ్ళు ముగ్గురు కాకుండా ఇంకొక 3 ఏమో డ్రగ్ పెడ్లర్స్. సో ఈ 6 మందిని అరెస్ట్ చేశారు. అట్లా కాకుండా మొత్తం 103 మందిని టెస్ట్ చేశారు, వాళ్ళ బ్లడ్ అండ్ హెయిర్ శాంపిల్స్ తీసుకొని వాళ్ళని పంపించేశారు, టెస్టింగ్కి పంపించారు. టెస్టింగ్లో దాదాపు 86 మందికి పాజిటివ్ వచ్చింది. అందులో 59 మంది మగవాళ్ళు ఉన్నారు, 27 మంది అమ్మాయిలు ఉన్నారు. సో ఇందులో వీళ్ళేందంటే రోజు కొంతమందిని రమ్మని చెప్తున్నారు, సో విచారణకి వెళ్ళాలి. ఇప్పుడు ఈమెకి కూడా నోటీస్ వచ్చింది, ఈరోజు వెళ్ళాలి. ఈరోజు ఆమె డుమ్మ కొట్టి నాకు వైరల్ ఫీవర్ అని వాళ్ళకి మెసేజ్ పెట్టింది, కానీ వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు. మళ్ళీ నోటీసులు ఇస్తున్నారు, నెక్స్ట్ డేట్ చెప్తారు. ఈమెను వదలరు, ఎందుకంటే ఇది సోషల్ మీడియాని డీల్ చేసినట్టు వాళ్ళని డీల్ చేయడం కుదరదు. పైగా ఏంటంటే కర్ణాటక మీద విపరీతంగా విమర్శలు ఉన్నాయి, విపరీతంగా కర్ణాటకలో ఇటు బెంగళూరు కావచ్చు, మంగళూరు కావచ్చు, హుబ్లీ కావచ్చు, ఇక్కడంతా విపరీతంగా డ్రగ్ ట్రేడ్ నడుస్తుంది. యాక్చువల్గా గోవా టు మంగళూరు, మంగళూరు టు బెంగళూరు, బెంగళూరు టు హైదరాబాద్, ఇలాగ ఒక డ్రగ్ రూట్ అంటారు, ఆ డ్రగ్ రూట్ నడుస్తుంది. సో అందువల్ల కర్ణాటక మీద సెంట్రల్ గవర్నమెంట్ కూడా ప్రెజర్ పెడుతుంది. ఈవెన్ సెంట్రల్ మినిస్టర్ కూడా నిన్న విమర్శించాడు సీరియస్గా కర్ణాటక గవర్నమెంట్ సరిగ్గా లేదని, ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, బీజేపీ యేతర గవర్నమెంట్ ఉంది కాబట్టి బీజేపీ ప్రభుత్వం ఖచ్చితంగా ఒత్తిడి తెస్తుంది. ఆ రకంగా వాళ్ళ మీద ఒత్తిడి ఉంది, అందుకని దీన్ని వాళ్ళు సీరియస్గా తీసుకున్నారు. సో తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే, ఎట్లాగో అరెస్ట్ అయిన వాళ్ళని సీరియస్గా వాళ్ళ మీద ఎఫ్ఐఆర్, తర్వాత కేసు డైరీ, తర్వాత రిమాండ్ రిపోర్ట్, ఇవన్నీ పక్కగా వాళ్ళు పెడతారు. ఇప్పుడు వీళ్ళది వదిలేస్తే ఇంకా ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇప్పుడు వీళ్ళని కూడా పిలుస్తున్నారు. అంటే డ్రగ్ దీంట్లో ఎన్డిపిఎస్ యాక్ట్ అంటారు ఈ చట్టం,
నార్కోటిక్స్ యాక్ట్. ఈ యాక్ట్ కింద ప్రధానంగా రెండు రకాలుగా విభజించవచ్చు. ఒకటి కమర్షియల్ క్వాంటిటీ, ఒకటి ఒకటేమో కన్జంప్షన్కి, సెల్ఫ్ కన్జంప్షన్కి పెట్టుకోవడం. సో కమర్షియల్ క్వాంటిటీ ఉంటే శిక్షలు ఎక్కువ ఉంటాయి, సెల్ఫ్ కన్జంప్షన్ పెట్టుకొని ఉన్నా కూడా శిక్ష పడుతుంది. అయితే డ్రగ్ యూజ్ చేసే వాళ్ళకి శిక్షలు ఉండవు, వాళ్ళని విక్టిమ్స్గా డీల్ చేస్తారు. ఇప్పుడు వీళ్ళంతా కూడా ఏం చెప్తారు, రేపొద్దున అసలు నాకు డ్రగ్ ఉందని తెలియదు సార్, అక్కడ ఏదో డ్రింక్ ఇచ్చారు, ఆ డ్రింక్లో డ్రగ్ ఉందని నాకు తెలియదు, నేను మామూలుగా డ్రింక్ అనుకుని తాగాను అని వీళ్ళు అమాయకత్వం నటిస్తారు. కాబట్టి ఇక్కడ ఏమి వీళ్ళే కావాలని తీసుకున్నారా లేదా అనేది ఇక్కడ ప్రూవ్ కాదు. ఏదేమైనా డ్రగ్ తీసుకున్న వాళ్ళని విక్టిమ్స్గా పరిగణించి ఏం చేస్తారంటే వాళ్ళకి ముందుగా కౌన్సిలింగ్ ఇస్తారు, ఇట్లా తీసుకోవద్దు, అది దీని పరిణామాలు ఏంటి, కొన్ని స్లైడ్స్, చిన్న వీడియోస్ అవన్నీ చూపించి వాళ్ళకి చేస్తారు. లేదు హ్యాబిట్స్ వల్ల డ్రగ్ అడిక్ట్స్ ఉంటారు, అంటే రెగ్యులర్గా ముద్దులు అనమాట వాళ్ళు. సో అలాంటి వాళ్ళని ఏం చేస్తుందంటే అప్పుడు రిహాబిలిటేషన్కి పంపిస్తారు వాళ్ళని. రిహాబిలిటేషన్ సెంటర్ ఉంటుంది, అక్కడ సిబిటీ అంటారు, అంటే కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ కావచ్చు, సైకోథెరపీ కావచ్చు, గ్రూప్ థెరపీ కావచ్చు, ఇవన్నీ వాళ్ళకి ఇస్తారు. ఇచ్చి వాళ్ళని డీ అడిక్షన్ ప్రోగ్రాంలోకి తీసుకెళ్తారు. అక్కడ వాళ్ళు 10 రోజులు, 20 రోజులు, 4 రోజులు ఉండాల్సి వస్తుంది. సో ఆ 4 రోజులు ఉంటే వాళ్ళకి డీ అడిక్షన్కి వీళ్ళు హెల్ప్ చేస్తారు అన్నమాట. ఇది ప్రాసెస్. ఇప్పుడు అందుకని హేమా లాంటి వాళ్ళు కూడా ఖచ్చితంగా, ఎందుకంటే హేమా గ్యారంటీగా హ్యాబిచువల్ డ్రగ్ అడిక్ట్ అయి ఉంటుంది. ఎందుకంటే ఆమె అమాయకురాలు కాదు, అక్కడ పోయి ఏదో తెలియని డ్రింక్ తాగితే దాంట్లో డ్రగ్ ఉందని చెప్పలేదు, ఖచ్చితంగా ఆమె తీసుకొని ఉంటుంది. కాబట్టి ఆమెకు కూడా రిహాబిలిటేషన్ అవసరం. సో కానీ ఆమె నాకు వైరల్ ఫీవర్ అనేమో అక్కడ చెప్పింది, ఇక్కడేమో ఈరోజు ఫ్యాన్స్తో వీడియో కాల్ మాట్లాడింది. వీడియో కాల్ మాట్లాడి ఆ వీడియోని మళ్ళీ ఆమె అప్లోడ్ చేసింది. మళ్ళీ మీడియాలంతా వచ్చేసిన తర్వాత ఆమె దాన్ని డిలీట్ చేసేసింది. అంటే నేను పెట్టలే, నేను పెట్టాను కానీ అది ఎప్పుడుదో అని రేపు బుకాయించడానికి కోసం. సో అందులో ఏముందంటే ఆమె సరదాగా వాళ్ళతో మాట్లాడుతుంది, అభిమానులతో, హాయ్ హాయ్ లవ్ యూ లవ్ యూ ఇట్లాగంతా మామూలుగా రెగ్యులర్గా మాట్లాడుతుంది. మధ్యలో బోధిస్తుంది వాళ్ళకి అదేంటంటే మనం తప్పు చేయకపోతే దేనికి భయపడాల్సిన పని లేదు, తప్పు ఒకవేళ తప్పు చేస్తే సారీ చెప్పాలి, తర్వాత ఒక అబద్ధం చెప్తే మళ్ళీ దాన్ని కవర్ చేసుకోవడానికి 100 అబద్ధాలు చెప్పాలి, తర్వాత తప్పు చేయ మనం ఏమన్నా దేవుళ్ళమా తప్పు చేయకుండా ఉండడానికి, ఇవన్నీ చెప్తుంది. అంటే ఇవన్నీ అభిమానులకు కాదు చెప్పేది, మనకి చెప్తుంది, మీడియాకి చెప్తుంది. సో అంటే ఆమె చెప్పదలుచుకుంది ఏంటంటే నేను తప్పు చేయలేదు, తప్పు చేస్తే సారీ చెప్పేదాన్ని అని చెప్తుంది. కానీ ఆమె ఇండైరెక్ట్గా ఆమె చెప్తుంది, ఒక అబద్ధం చెప్తే దాన్ని కవర్ చేసుకోవడం 100 అబద్ధాలు, ఈమె ఆల్రెడీ అబద్ధం చెప్పింది. ఏంటి అబద్ధం, నేను అక్కడ పోలేదని, పోలేదనేది అబద్ధం అని ఆల్రెడీ తేలిపోయింది. తేలిపోయినాక కూడా మళ్ళీ చెప్పింది, నేను పోలేదు, ఇది ఎవరో కావాలని ప్రచారం చేస్తున్నారు, వాళ్ళు ఎవరో కనుక్కొని వాళ్ళంతా చూస్తానంది. అక్కడ కూడా పోయింది, మళ్ళీ వాళ్ళు నోటీసులు ఇచ్చారు. నోటీసులకి ఇప్పుడైనా ఆమె సమాధానం చెప్పాలి కదా. అంటే ఆమె ఏమనుకుంటుందంటే ఈ మొత్తం పబ్లిసిటీని మనం ఇంకొంత వాడుకుందాం అని చెప్తుంది. ఆల్రెడీ ఆ వీడియోలో చెప్తుంది నేను 3-4 నెలలు షూటింగ్ కూడా వెళ్ళట్లేదు అని చెప్తుంది. అంటే ఆమెకు తెలిసి రిహాబిలిటేషన్ ఇవన్నీ ఉంటాయి, సో ఇవన్నీ అయినా షూటింగ్లకి వెళ్దాంలే, అది ఎక్కడికి పోతుందని ఆమె డిసైడ్ అయింది. ఇప్పుడు కొన్ని కోట్లు పెట్టినారా అని పబ్లిసిటీ ఆమెకు వచ్చింది. ఈ పబ్లిసిటీ రావాలంటే కొన్ని కోట్లు పెట్టాలి. దీనివల్ల ఆమెకి ఏంటంటే షోలు పెరుగుతాయి, రేపు రియాలిటీ షోలు ఇవ్వచ్చు, ఇట్లాంటిది ఏదైనా సరదా షో కూడా ఆమె బిగ్ బాస్ డిజైన్ వార్తలు వస్తున్నాయి. బిగ్ బాస్ ఆల్రెడీ వెళ్ళొచ్చింది, మళ్ళీ వెళ్తారు, మళ్ళీ కూడా వెళ్ళొచ్చు, లేదా ఆమె బిగ్ బాస్లో కూడా చీఫ్ గెస్ట్కి వెళ్ళొచ్చు, ఏమైనా జరగవచ్చు. ఎందుకంటే పబ్లిసిటీ వచ్చినాక అనేక సంస్థలు రేపు పొద్దున యాడ్ల కోసం వాడుకోవచ్చు. ఇదే నేను చెప్తున్న ఈరోజు ఈమెని టీఎస్ఎన్ యాప్ వాళ్ళే, అంటే తెలంగాణ స్టేట్ నార్కోటిక్స్ బ్యూరో వాళ్ళే ఈమెనే కూడా వాడుకోవచ్చు, డ్రగ్స్ వాడకండి ఇబ్బంది అవుతుందని. ఇవన్నీ జరుగుతాయి వింతలంతా. సో ఆమె మీడియాని, ప్రజల్ని ఆమె ఎంటర్టైన్ చేస్తూ ఆడుకుంటుంది, ఆ పబ్లిసిటీని ఎంజాయ్ చేస్తుంది.